హాయ్ అండి, వెల్కమ్ టు నవ్యష్టి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి మరమరాలతో నేను చేసే టూ టైప్స్ ఆఫ్ హాట్ ఐటమ్స్ అండి. ఫస్ట్ వచ్చి పెడదపు కింద పప్పు అండి. దానికి మనకి ఉల్లిపాయలు కావాలి, ఒక కప్ తీసుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే టమాటా కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులో నేనైతే సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని బాగా టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. కారం కూడా యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీ బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మరమరాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా మొత్తం మనం చేద్దాం అనుకున్న మరమరాలు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మరమరాలన్నీ వేసి నేనైతే బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నానండి. అది మీ ఇష్టం బట్టి యాడ్ చేసుకోవడం ఉంటుంది. తర్వాత వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం వేడి చేసిన నూనె అండి, నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం అనేది కూడా యాడ్ చేసుకున్నాను. తక్కువగా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మామిడికాయ ముక్కలు అనేది వేసుకున్నాను కాబట్టి. సో అందుకని చెప్పి నేను తక్కువగా వేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. అండి అది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మన పెడత కింద పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో తినడానికి అయితే మేము ఎక్కువగా తింటాము. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ వచ్చి మరమరాలతో మిక్సర్ అండి. దీనికైతే నేను మొత్తం అన్నీ ముందే వేయించి పెట్టుకున్నాను. వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ కూడా ముందే వేయించి పెట్టుకున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మరమరాలు వేసుకున్నానండి. ఇలా మరమరాలు వేసుకొని ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి లైట్గా పసుపు, ఇంకా కారం అనేది మీకు దగ్గర పచ్చికారం అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం కర్రీస్లోకి యూస్ చేసే కారం కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా కారం అనేది కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసానండి. ఇలా మొత్తం యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుతూ మాడకన్న బాగా కలుపుకోవాలండి, లేదంటే మరమరాలు అనేవి మాడిపోతాయి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ అనేది పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేరుశనగ గుళ్ళు, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, అలానే జీడిపప్పు, వేపిన శనగపప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇందులో కొంచెం మిక్సర్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. నార్మల్గా మనం బయట కొన్ని మిక్సర్ ఉంటుంది కదండి స్వీట్ షాప్లో, ఆ మిక్సర్ అయితే 1 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, వేయించిన కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే మనకి మరమరాలు మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా కలుపుకొని బాగా చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా ఉంటాయి. మనం తీసుకునే డబ్బా మూత అనేది టైట్గా పెట్టుకోవాలండి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఇలా మొత్తం అంతా స్టోర్ చేసుకున్నానండి. ఇలా వేసుకొని మొత్తం
వేసేసుకున్నాను. వేసుకుని డబ్బా మూత అయితే చాలా గట్టిగా పెట్టుకోవాలండి, లేదంటే మన మరమరాలు అనేది గాలి తగిలితే చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి. సో చాలా గట్టిగా పెట్టుకోవాలండి మూత అనేది. అంతేనండి, మన మరమరాల మిక్సర్ అనేది కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ.